పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష 10వ రోజుకు చేరుకుంది. జిల్లా నలుమూలల నుండి వెలుగు ఉద్యోగులు నిరసన దీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీక్ష శిబిరం నుండి ఉద్యోగులు ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. వేతనం తక్కువ, పని భారం ఎక్కువ అని వారు వాపోయారు. ప్రభుత్వం వారు సంఘాల వారికి నిధులు మంజూరు చేస్తారు కానీ శిక్షణ సిబ్బందికి రక్షణ కల్పించడం లేదన్నారు. వెలుగు సంస్థలో పథకాలు పెంచుతారు కానీ పనిచేసే సిబ్బందికి వేతనాలు పెంచరని అన్నారు. వెలుగు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన వెలుగు ఉద్యోగుల రెగ్యులరైజ్ హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఏదైతే మన పాలకులు ఇచ్చినటువంటి 5000 మంది వారి తరపున మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కలగన్నారో చదివి అప్పట్లో మెడికల్ లాంటి వ్యక్తుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా ఈ వెలుగు పథకంలో ఒక ఉద్యమం రూపంలో మహిళా సంఘాల అభివృద్ధి కొరకు మేము పాటుపడతాం. మేము పనిచేస్తున్న క్రమంలో గత ఎలక్షన్ ముందు సీఎం గారు వెలుగు ఉద్యోగాలందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఈ హామీని నెరవేర్చవలసిందిగా గత 4 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. మేము గత 4 సంవత్సరాలుగా మా హామీ నెరవేర్చకపోగా తాత్కాలం చేయడం జరుగుతూ ఉంది. గత 10 రోజులుగా మేము మా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ 10 రోజులుగా చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు, మేము ఎవరైతే మహిళలతో పనిచేస్తున్నా మహిళలు ముందుకొచ్చి మేము కూడా మీకు సహాయపడతాము, మేము మీకు మద్దతు ఇస్తామని ఈ రోజు 4000 మంది మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉన్నవాడు తరలివచ్చి మాకు మద్దతు తెలియజేస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఇంత మండుటెండలో నిర్వహించడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు న్యాయంగా పనిచేస్తున్నారు, ఈ న్యాయంగా పనిచేసే వాళ్ళకి డిక్లరేషన్ చేయమని మాందరి తరఫున మహిళలందరూ కూడా కోరుతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగులందరినీ రెగ్యులర్ ఇచ్చేసి మరింత మహిళా సాధికారతను ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి మేమందరూ సహకారం అందిస్తామని, ఆయన వెంటనే మా సమస్యను పరిష్కరించి వెంటనే రెగ్యులరేషన్ ని తీసుకురావాల్సిందిగా చేయాల్సిందిగా మా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. చేయని పక్షంలో ఇంకా గ్రామ గ్రామానికి మా ఉద్యోగులందరూ వెళ్తారు, ప్రతి మహిళను కదిలిస్తారు, అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మాకు మద్దతుగా రోడ్ల మీదకి తీసుకొస్తాము, తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తప్ప ఏ విధంగా వెనక తగ్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.